రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చావన్నది కాదు ఓ ఆట ఆడిస్తున్నావా లేదా అన్నట్టుంది గీతక్క స్పీడ్ గవర్నమెంట్ సర్వీస్ వదిలేసి అరకు ఎంపీగా గెలిచిన గీత టికెట్ ఇచ్చిన పార్టీతో సెడుగుడు ఆడుకుంటుంది మళ్ళా గెలిసే సత్తా ఉందంటున్న గీతక్క పోస్టుకి రాజీనామా చేయను వైసీపీతో పనిచేయనంట జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తుంది చూద్దాం ఇంకా ఏమేం అంటదో ఏంది గీతక్క నువ్వు వైసీపీలో ఉన్నట్ట టీడీపీలోకి వెళ్తున్నట్ట అసలు ఏంది నీ ప్లాను నేను ఎంతో క్లియర్ గా చాలా సార్లు మీడియాకి డైరెక్ట్ చెప్పడం జరిగింది ఒరే క్లియర్ గా చెప్పావా ఎవరికి అర్థం కాలేదేమో జుట్టు బీక్కుంటున్నారు సొంత పార్టీ చేస్తున్న ఎమ్మెల్యేలు చేస్తున్న ఆరోపణలు ఏది కూడా పార్టీ ఖండించలేదు అది చాలా బాధ కలిగించింది మొన్న ఢిల్లీలో కూడా నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను ఆ విషయాలన్నీ కూడా ఎప్పుడైతే బాబుని కలిసావో అప్పుడే వైసీపీ వాళ్ళు నిన్ను లిస్టులో నుంచి తీసేశారంట పార్టీ డెఫినెట్ గా యాక్ట్ చేస్తదని నేను నమ్మాను కానీ యాక్ట్ చేయకపోగా ఫర్దర్ గా బురద జల్లడానికి ట్రై చేశారు రకరకాలైన ప్రయత్నాలు చేశారు ఎంపీగా నిలబెట్టి గెలిపించుకుంటే నెల రోజుల్లోనే ప్లేట్ పెరాయిస్తే మరి వాళ్ళకి ఎట్ట ఉంటది రోజు రాజకీయం కోసం రాజకీయాల కోసం మాట్లాడుతూ ఒకరి మీద ఒకరు బురద జల్లుకుంటూ కాలయాపన చేయడం అన్నది నా పద్ధతి కాదు ఏ ఎండక గొడుగు ఎట్టబట్టాలో ఎంత స్పీడ్ గా నేర్చుకున్నావంటే పాలిటిక్స్ లో నీకు మంచి ఫ్యూచర్ ఉందక్క రాజకీయంగా బురద జల్లుతూ కాలయాపన చేయడం అన్నది నా పద్ధతి కాదు అలాంటి పరిస్థితులు నాకు చాలా బాధ కలిగిస్తున్నాయి కాబట్టి ఈ రోజు పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉండి కొత్త పార్టీలోకి లైన్ క్లియర్ చేసుకుంటున్నావు అన్నమాట భవిష్యత్తు కాలమే నిర్ణయిస్తుందండి ఎందుకంటే ఈ రోజు పరిస్థితిని బట్టి ఈ రోజు నేను సమాధానం చెప్పడం జరిగింది సల్లకొచ్చి మొంత దాచడం ఎందుకక్క ఎటు పక్కన ఉండాలో తొందరగా తేల్చుకో అంటే నేను ఏదో ప్రణాళిక బట్టి ముందు ఇట్లా చేద్దామన్న ఆలోచనతో నేను వెళ్ళట్లేదు కేవలం పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు ప్రవర్తించే దాన్ని బట్టే నా ప్రవర్తన కూడా ఉంటది ఎట్టాగూ వెళ్ళిపోతామని తెలిసే టార్గెట్ చేశారు వాళ్ళ వైపు నుంచి క్లియరు నీదే ఆలస్యం ఒక కరెక్ట్ యాటిట్యూడ్ అన్న జరిగితే పార్టీలో పార్టీతో కలిసి పనిచేయడం నాకు అభ్యంతరం లేదు కానీ ఈ రోజు అలాంటి పరిస్థితి జరగకపోవడం వలన నేను మొన్న టీడీపీ మన ముఖ్యమంత్రి గారిని కూడా కలవడం జరిగింది మరి వాళ్ళ ఆలోచన ఎట్టుందక్క పార్టీ మారకుండా ఇట్టాగే లాక్కొచ్చేయమంటున్నారా నా ఆలోచన సక్రమంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నాకు 100% వాళ్ళు నాకు కోఆపరేట్ చేయడానికి 100% నాకు అష్యూరెన్స్ ఇచ్చారు లోక కళ్యాణం కోసమే వాళ్ళ సైడ్ వెళ్ళాను అంటావు మీ పార్టీ వాళ్ళకట్ట అనిపించడంలే ఒకళ్ళని అపీస్ చేయడానికో ఒకళ్ళని ప్లీజ్ చేయడానికో లేకపోతే స్వార్థ ప్రయోజనాల కోసం ముందుకు వెళ్లే సమయం కాదు ఇది ప్రజలు ఎంతో నమ్మకంతో మన మీద ఓటేశారు నమ్మకాంది ఏముందిలేక్క అట అనుకుంటే నీ మీద ఎంతో నమ్మకంతోనే వైసీపీ టికెట్ ఇచ్చింది దాని గురించి కామెంట్ చేయడానికి నాకు అనుభవం సరిపోదేమో నీ టాలెంట్ నీకు అర్థం కావడంలే రెండు నెలల ఎక్స్పీరియన్స్ కే అందరినీ అల్లాడేస్తున్నావు డెఫినెట్ గా ప్రజలు గమనిస్తున్నారు మనం చేసే ప్రతి పని కూడా ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలని చెప్పి నేను నమ్ముతున్నాను 100% నాకైతే క్లారిటీ వచ్చేసిందక్క 100కి 100% నువ్వు టీడీపీలోకే ప్రజలకు ఆమోదయోగ్యంగా లేని ఏ చర్య కూడా ప్రజలు డెఫినెట్ గా హర్షించరు టీడీపీ గవర్నమెంట్ మీద నీ పార్టీ సారీ నీకు టికెట్ ఇచ్చిన పార్టీ విమర్శలు చేస్తుంది కరెక్టేనా అంటావా ఇష్యూస్ రేస్ చేసి ఇప్పుడే కొంచెం దాన్ని సీరియస్నెస్ తీసుకోవడం అంత హర్షణీయం కాదు ఒరే ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడని ఎందుకు అంటారో ఇప్పుడు అర్థమైంది ఈ రోజు గవర్నమెంట్ కి ఇంకా సమయం కావాలి ఎందుకంటే రాష్ట్రం ఈ రోజు విడిపోయింది ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రం అయితే విడిపోయిందో వాళ్ళందరూ బానే ఉన్నారు కానీ ప్రజలు సఫరేజ్ అవుతున్నారు జనాల సంగతి తర్వాత ముందు మనల్ని ఎవరన్నా బట్టించుకోవాలంటే రూలింగ్ పార్టీలో ఉండాలా ఇవన్నీ కూడా ప్రభుత్వం ఎదురుగా ఒక ఛాలెంజ్ గా ఉన్నది రాష్ట్రం కూడా మొన్న నేను ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా ఆయన కేవలం రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి ఎలాంటి ఇండస్ట్రీస్ తీసుకొస్తే రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది ప్రజలకు ఎలా ప్రయోజనం అవుతుంది అన్న ఇష్యూస్ మీద డిస్కస్ చేయడం కూడా జరిగింది ఆ విధంగా ముందుకెళ్దాం అనుకున్నాక నిన్నెవరు ఆపుతారు గీతక్క వెళ్ళిపో నన్ను కూడా వీలున్నంత హార్డ్ వర్క్ చేయమని చెప్పి ఆయన ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది సో ఖచ్చితంగా ప్రజలతో ఉండి పనిచేయవలసిన సమయం కానీ ఇది పోరాటాలకు సమయం కాదని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను నువ్వు మనసు మార్చుకుంటావా అన్న నమ్మకం
ఆళ్ళకూడా లేదులే అందుకే రాజీనామా బడేయమంటున్నారు పొలిటికల్ రీజన్స్ తో మాట్లాడడం అన్నది చాలా సులువండి ఎలక్షన్స్ అన్నయి ప్రతి ఎలక్షన్ కూడా కొన్ని కోట్లు ప్రభుత్వ ధనం నిర్వర్తి ఉపయోగం లేకుండా పోతుంది అది కేవలం వృధా అయిపోతుందన్న గట్టి నమ్మకం అట కాదు గానే మొన్నే శానా ఖర్చు పెట్టా మళ్ళా అంతోపిక లేదని చెప్పు నేను ఏ క్షణానన్న పార్టీ నుంచి బయటికి వచ్చి ఏ క్షణానన్న సరే పోటీ చేయగలిగే ఆ ధైర్యం ఆ సత్తా నాకు ఉంది ఖచ్చితంగా అది అట్ట ఉండాల మళ్ళా పోటీ చేసి ఫ్రెష్ గా గెలిచావనుకో నీ జోలికి వచ్చే దమ్ము ఎవరికీ ఉండదు ఎలక్షన్స్ అయిన వెంటనే మళ్ళీ ప్రజల ధనం దుర్వినియోగం చేసేటట్టు అర్జెంట్ గా రిజైన్ చేసేసి కేవలం పొలిటికల్ రీజన్స్ తోటి ఏదో ప్రూవ్ చేసుకోవాలని ముందుకు వెళ్ళడం వల్ల దానివల్ల నిరుపయోగంగా మిగిలిపోతుంది తప్పితే ఈ రోజు ప్రజలు ఇచ్చిన వెర్డిక్ట్ చాలా క్లియర్ గా ఉంది రాజీనామా చేయు పార్టీలో ఉండవు ఐదేళ్ళు ఇట్టా నెట్టుకొద్దామనే ఉత్తరాంధ్రలో ఏ సీటు గెలవకపోయినా సరే ఈ రోజు 92,000 మెజారిటీతో అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో నేను గెలిచానంటే అందులో వ్యక్తిగతంగా కూడా ఎలాంటి ఇమేజ్ ఉండుంటదో అన్నది అందరూ దాన్ని ఇమాజిన్ చేసుకోవచ్చు ఒరే జగన్ స్పీచ్ లక్ కాదు మన ఫేస్ చూసే ఓటేశారంటావా ఏ ప్రజలైతే ఇన్నాళ్ళు కష్టపడి పనిచేసి సంవత్సరం నుంచి కష్టపడి పనిచేశారో వారందరికీ ఇప్పుడు నేను పర్ఫామ్ చేయవలసిన టైం ఇది నువ్వేటా డబుల్ గేమ్ ఆడతానంటే ఒప్పుకోరేమో అక్క పార్టీ పెరాయింపు చట్టం ఒకటి ఉంది డెఫినెట్ గా ఎలక్షన్స్ వెళ్తే నేను గెలుస్తాను అందులో డౌట్ ఏమీ లేదు అంత నమ్మకం ఉన్నప్పుడు ఇంకే రాజీనామా బడేయ్ 6 నెలల్లో ఎలక్షన్లు వస్తే అప్పుడు చూసుకోవచ్చు ఇది సమయం కాదు ఇప్పుడు ప్రజలకు చేయవలసిన సదుపాయాలన్నీ కూడా క్రియేట్ చేయడంలో లేకపోతే ప్రజల కోసం పోరాడడంలో ఇప్పుడు ముందుకు వెళ్ళాలి కాబట్టి అలాంటి ఆలోచన ఇప్పుడు రిజైన్ చేసే ఆలోచన నాకు లేదు ప్రజలు పనిచేసే వాళ్ళ పక్షాన్ని నిలుస్తారు చిల్లరి రాజకీయాలు చేసే రాజకీయ నాయకులకి రోజులు కాదు మూడు నెలల్లో ఏం పనులు చేశావని నీ వైపు నిలబడతారు అనుకుంటున్నావో నాకు అర్థం కావడంలే ఈ రోజు చాలా అవేర్నెస్ పెరిగింది ప్రజలు మనల్ని గమనిస్తున్నారు మన ప్రతి నడవడికను ప్రజలు గమనిస్తున్నారు వైసీపీ ఎంపీగా గెలవడం ఏరే పార్టీ వైపు వెళ్ళడం ఈ కూడా గమనిస్తుంటారు ఎవరైనా సరే వారి ప్రవక్తని జాగ్రత్తగా కాపుదలు చేసుకోకపోతే వారు డెఫినెట్ గా ప్రజలు బుద్ధి చెప్తారు అది ఎవరికైనా సరే పార్టీ మారాలనుకుంటే మారిపోవాలా మెళ్ళో కండువా ఒకటి చేతిలో జెండా ఇంకోటి అయితే బాగోదు నేను ఏ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయట్లేదు ప్రజల కోసం పనిచేయడం పార్టీ వ్యతిరేకతను భావించడం చాలా మూర్ఖత్వాన్ని నేను తెలియజేస్తున్నాను మీలాగా అందరూ ప్రజల కోసం పనిచేయడం మొదలు పెడితే పార్టీ ఏమైపోద్దో ఆలోచించు ప్రజల కోసం పనిచేయడమే పార్టీ వ్యతిరేకం అయితే మాత్రం పార్టీకి ఏ క్షణాన్న రిజైన్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను వెరీ గుడ్ ఇప్పుడు పాయింట్ కి వచ్చావు ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నావో చెప్పు టైం ఉందండి నేను డిసైడ్ చేస్తాను ఇప్పుడు సమయం కాదు కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోలేదు ఆ విషయంలో టైం వచ్చిందే అనుకుందాం అక్క రాజీనామా చేస్తే ఈసారి టీడీపీ టికెట్ మీద పోటీ చేస్తావా రాజీనామా అంటూ చేసే టైం వస్తే నేనే ఖచ్చితంగా అందరిని పిలిచి ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానో చెప్తాను ఇప్పుడు నేను స్టేట్ లో ఉన్న టీడీపీతో కలిసి పనిచేయాలని చెప్పి మొన్నే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రజల క్షేమం కోసం ముందుకు వెళ్ళాలి ముందు తొందరపడి రాజీనామా చేస్తే ఎటుపోయి ఎటొస్తుందో అన్న భయం ఉన్నట్టుంది నేను ఈ రోజు ప్రజల కోసం పనిచేస్తున్నానని నేను 100 సార్లు చెప్తున్నాను ఈ రోజు నేను చేస్తుంది కూడా అదే నిన్ను డిస్క్వాలిఫై చేయమని తొందరలోనే కంప్లైంట్ పెడతారనుకుంటున్నా ప్రిపేర్ అయి ఉండు పార్టీ కార్యక్రమంలో నేను పాల్గొన్నాను అని చెప్పాను తప్పితే పార్టీకి వ్యతిరేకంగా నేను ఏ కార్యక్రమాలు చేపట్టలేదు ఒరే ఇడిగొంటున్నామే గానీ ఇడాకులు తీసుకోలేదన్నట్టుంది